ఒంగోలు రిమ్స్ లో సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. డాక్టర్స్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా రోగులు చెప్తున్నారు. ఒక్క స్కానింగ్ రిపోర్ట్ కోసం 3 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రిమ్స్ లో టాయిలెట్స్ పరిసరాలు అద్వానం ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా రోగులు వాపోతున్నారు. రిమ్స్ లో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్స్ నడుపుకోవడం వల్ల రిమ్స్ కు వచ్చే రోగులపై ఎక్కువ శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక ఒంగోలు రిమ్స్ లో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జయరామ్ అందిస్తారు. రిమ్స్ లో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ రోజుకి వందల మంది రోగులు ఈ రిమ్స్ ఆసుపత్రికి వస్తుంటారు. ఇక్కడ ఎలాంటి ఈ వైద్య సదుపాయాలు ఇక్కడ రోగులకు అందుతున్నాయి ఏంటి అనేది ప్రస్తుతం మాట్లాడడానికి రోగుల బంధువులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఏంటి అనేది సార్ చెప్పండి. ఇక్కడ ప్రధానంగా ఒంగోలు రిమ్స్లో ఇక్కడికి ఇటు వందలాది మంది ఇటు రోగులు వస్తుంటారు. ఇక్కడ ఎలాంటి ఇటు సదుపాయాలు ఉంటున్నాయి ఏంటి? ఈరోజు ప్రకాశం జిల్లాలో మన రిమ్స్, ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాల ఈ ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కొన్ని లక్షల మందికి కలిసి ఒంగోలు ప్రధాన కేంద్రం. ఒంగోలులో నిత్యం దాదాపుగా 5000 పైన ఓపీలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ డాక్టర్లు కానివ్వండి, అదేవిధంగా పేషెంట్లని ఓపీలు రాసే దగ్గర నుంచి కానివ్వండి, సక్రమంగా ఓపీలు రాపించుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం ఈ మందులు ఏర్పాటు చేసే దగ్గర కూడా వాళ్ళు చెప్పడానికి కూడా ఇసుకించుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రకాశం జిల్లా ఒంగోలు దాదాపుగా గిద్దలూరు 150 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తారు చూపించుకోవడానికి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది డాక్టర్లు కొన్ని స్కానింగ్లు లేవని చెప్పి, అంటే ఆర్థోపెడిక్ స్కానింగ్ కానివ్వండి, అదేవిధంగా డయాలసిస్, అదేవిధంగా ఐ సమస్యలు, వీటన్నిటి కూడా కొన్ని స్కానింగ్లు లేవు అని చెప్పి బయట స్కానింగ్ సెంటర్లతో డాక్టర్లు ఒప్పందాలు కుదుర్చుకొని వెంటనే రాగాలని అక్కడికి పంపిస్తారు. అంటే అక్కడ పాంగాలని అక్కడ కమిషన్ వచ్చింది. ఇక్కడ స్కానింగ్లు ఉన్నా కూడా వీళ్ళు రాయరు, ఇక్కడ వచ్చిద్దో రాదో అని చెప్పి చెప్తారు. ఇప్పుడు అత్యవసర సేవ దగ్గరికి వెళ్తే కనీసం అక్కడ వెళ్ళి వెంటనే అర్జెంటుగా మరి చేయాల్సినవి కూడా ఉంటాయి. ప్రథమ చికిత్స చేయాల్సినవి కూడా వెంటనే చేయకుండా ప్రథమ చికిత్స చేయడానికి కూడా లేట్ ప్రాసెస్గా ఉంటుంది. ఈ ప్రథమ చికిత్సకి సంబంధించి ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా వెంటనే అంబులెన్స్ పెట్టి చెప్పేసి బయట అంబులెన్స్లలో వాళ్ళకు కూడా డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా బయట అంబులెన్స్కి మరి డబ్బులు ఇచ్చిపోయే పరిస్థితి. ఈ విధంగా ఆ గుండెకు సంబంధించిన ఎక్స్రేస్ కూడా బయటకే పంపించే పరిస్థితి డాక్టర్లకు ఉంది. ప్రతి భోజనానికి సంబంధించి మంచినీటికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మంచినీళ్ళ సమస్యలు అయితే అసలుకి మంచి లేదు. ఎలాంటి మంచినీటి సదుపాయానికి సంబంధించి దాదాపుగా రిమ్స్కి సంబంధించి లక్షల రూపాయలు ఖర్చు పెడతామంటారు, కానీ ఆ డబ్బులు ఎడిపోతున్నాయో తెలియట్లేదు. మెడిసిన్ కూడా వాళ్ళు సరిగ్గా చెప్పలేని పరిస్థితి. వాళ్ళు పక్కాగా ఒక ప్రాణాలకైతే విడుదల రజనీ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి విద్యకు పెద్దపీట వేసామన్నారు. వైద్యానికి మరి పెద్దపీట వేసామన్నారు, కానీ అది ఆయన మాటలకి చేతలకి తప్ప ఇంకా దేనికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు విజిటింగ్ కూడా చేయడానికి కూడా లేదు. పక్కనే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది, డిఎంహెచ్ఓ గారు కూడా ఏదైనా వచ్చి చూస్తారనగా చూడలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ మరి అదేవిధంగా ఇక్కడ ఒక మాఫియా కూడా తయారైంది. ఏ మాఫియా అంటే ఎక్స్రేల మాఫియా, అదేవిధంగా డయాలసిస్ మాఫియా. ఇవన్నీ కూడా వీళ్ళు పక్క దానికి పంపించుకోవటం, అదే అంబులెన్స్లకు కానివ్వండి, పక్కన వీళ్ళు కమిషన్లకు అలవాటు పడిపోయి రిమ్స్ ప్రజల్ని ఆదరించి చూసి వ్యాధి లేకుండా పంపించాల్సిన రిమ్స్కి వస్తే ఇంకో 4-5 సమస్యలు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రేలు రాస్తారు, అవి రాస్తారని భయపడి ప్రభుత్వ వైద్యశాలకు వస్తే మరి ప్రభుత్వ వైద్యశాలలో కూడా అయ్యే ఎక్స్రేలు రాసి బయటకు పంపించడం వల్ల మరి దేనికి విలువ ఉంటుందని చెప్పి ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాన్ని కానివ్వండి, మంచినీళ్ళ సదుపాయాన్ని కానివ్వండి, ఎక్స్రేలు సదుపాయాలు అన్నింటిని కూడా ఒక కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి ఒంగోలు రిమ్స్లో ఇటు రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక పక్క మనకు చెప్తున్న ఒక పక్క వారి యొక్క సమస్యలను మనకు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఒక స్కానింగ్ రిపోర్ట్ రావడానికి కూడా 4 రోజులు పడుతుంది. దీనివల్ల కూడా తీవ్ర జాప్యం అవుతుంది కూడా అయితే పక్క ఇక్కడ రోగులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రిమ్స్లో పనిచేసే కొంతమంది డాక్టర్లు కూడా బయట ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ వలన ఇక్కడ ఈ రిమ్స్లో ఎక్కువ టైం ఇటు కేటాయించలేకపోతున్నారని కూడా ఒక పక్క ఇక్కడ రోగులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడిజిలెన్స్ 2 అనిల్తో జయరామ్.